మంత్రులు గారు, మన కస్తూరి ఇక దొరుకుతుందో లేదో పోనీ, మనం మన ఊరు వెళ్ళిపోయి ఒక నెల ఒక సంవత్సరం ఉండొచ్చే బాగుంటది కాదు. నిన్ను చూస్తుంటే ఖైమా కింద కొట్టేసి ఏ కాకా హోటల్లోనూ ఆఫ్ రేట్కి అమ్మేయాలని ఉంది. ఎందుకు? నీ నాయనమ్మ నా కూతుర్ని ఆ పాలేరు వేధకి ఇచ్చి ఎక్కడ కట్టబెడుతుందోనని లాక్కోలేక పీక్కోలేక ఇదిగో ఈ లంపడం తగిలింది. ఈ సందులో వెతికి ఆ గొంతులోకి వెళ్ళి ఏ హోటల్లోనూ నాలుగు మెతుకులు తిని ఆ తర్వాత కాసేపు పడుకుని అప్పుడు వెతుకుతాం. బాగు బాగు, ఇట్ట మధ్యాహ్నం జన సమర్థం తక్కువగా ఉంటది కదా, అప్పుడు వెతికితే ఈజీగా దొరుకుతుంది. నీ యాప్రాసి పెళ్లికి డే టైం నిద్ర కూడా పాడు చేసుకుని వెతకాల్సిన కర్మ నాకేం బా. ఈ వీధి పేరేంటి పాప? నాకు తెలీదండి, నేను ఈ ఊరికి కొత్త. బాగు బాగు, మీరు కూడా ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అబ్బే లేదండి, నా వెంట ఎవరో పడుతుంటే వాళ్ళకి దొరకట పారిపోతున్నాను. మంచిదమ్మా, అర్జెంట్ గా ఆటో ఎక్కి వెళ్ళిపో, ఏ విధమోహం నేను పట్టుకోలేదు. వస్తాను. నమస్కారం. కళ్యాణం వస్తు. ఏమండి, ఈయనకు నమస్కారం పెట్టకూడదు, మంత్రాలతో దీవించి డబ్బులు అడుగుతాడు. జాగ్రత్తగా వెళ్ళండి. లేడీస్ ముందు నా పరువు తీస్తావా? అందుకే ఆ అమ్మాయి కస్తూరి అని తెలిసిన నీకు చెప్పకుండా ఆటోలో పంపించేశా. చెప్పలేదా? నీకే పాపం తగ్గుద్ది. పండగ రోజు పప్పన్నం తిని టామని చేస్తావు. శాపనార్థాలు పెడతావా? నీ శ్రాద్ధం పెడతా.